జై విరాట్ మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మనమందరం కూడా ఎన్నో దేవాలయాలను దర్శించి ఉంటాం ఎన్నో తీర్థయాత్రలు చేసి ఉంటాము కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయాన్ని ఈ వీడియో చూస్తున్నటువంటి చాలా మంది దర్శించి ఉండరు ఎందుకంటే ఇక్కడ దేవాలయంలో చాలా విశేషాలు ఉన్నాయి అందులో మొదటిది ఏమిటంటే ఈ దేవాలయానికి రక్షణగా తేనెటీగలు ఉన్నాయి ఇక్కడికి అంటూ ముట్టూ సోకినటువంటి వాళ్ళు వస్తే ఇంకా అంతే సంగతులు స్వామివారి దేవాలయానికి మూడు వైపులా చుట్టూ కూడా పర్వత శ్రేణులతో పచ్చని చెట్లతో పందిరిలా అలుముకొని ఉంటుంది ఇక్కడ ప్రాంతమంతా కూడా వీటి మధ్యలో ఇలా జలధార ప్రవహిస్తూ ఉంటూ ఉంది ఇంతటి అందమైన రమణీయకరమైనటువంటి వాతావరణంలో నెలకొని ఉన్నారు శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారు ఈ వీడియో ద్వారా స్వామివారి వింతలు విశేషాలు పూర్తిగా తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు 22 కిలోమీటర్ల సమీపములో ఉన్నది ఈ యొక్క నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం మనం ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి ప్రతి శనివారము కూడా గిద్దలూరు నుండి ఆర్టీసీ వారు బస్సులు కూడా నడుపుతూ ఉన్నారు అంతేకాకుండా ఆటోలు జీపులు మరియు ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కూడా ఈ దేవస్థానాన్ని మనం చేరుకోవచ్చు ఈ దేవాలయం వారంలో ఒక్కరోజు అంటే శనివారం మాత్రమే తెరవబడి ఉంటుంది అది కూడా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే ఇక్కడి ప్రాంత ప్రజలకు స్వామివారంటే ఎంత భక్తి అంటే చుట్టుపక్కల ప్రాంతాల వారి పేర్లు కూడా రంగమ్మ రంగయ్య రంగనాయకమ్మ అనే పేర్లతోనే ఇక్కడి వారందర్నీ కూడా పిలుచుకుంటూ ఉంటారు పూర్వకాలంలో ఇక్కడ మయూర మహర్షి తపస్సు చేస్తూ ఉండేవారు శ్రీ మహావిష్ణువును గూర్చి అదే సమయంలో ఈ ప్రాంతానికి దగ్గరలో ఉండేటువంటి చెంచుగూడెములో భయన్న భయక్క అనేటువంటి దంపతులకు రంగలక్ష్మి అనే కుమార్తె కలదు ఆమె దినదిన ప్రవర్ధమానమై శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెంది యుక్త వయస్సురాలైంది ఆమెకు శ్రీ మహావిష్ణువు అనగా చాలా అమితమైనటువంటి భక్తి ఆమెను శ్రీ మహావిష్ణువును మదిలో ఊహించుకుని ఎప్పుడూ కూడా పూజలు చేస్తూ ఉండేది ఆమెకు వివాహ సమయం రావడంతో తల్లిదండ్రులు వివాహం చేసుకోమని అడగా నేను శ్రీ మహావిష్ణువును తప్ప వేరెవరిని వివాహం చేసుకునని చెప్పగా ఆమెను అందరూ కూడా వెలివేయడం జరిగింది అప్పుడు ఆమె మయూర మహర్షి స్వామి వారి వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరించగా ఆయన శ్రీ మహావిష్ణువును గూర్చి తపస్సు చేయమనగా వారిరువురు కూడా కలిసి ఘోరమైన తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమయ్యారు అప్పుడు వారిరువురి కోరికలు చెప్పగా స్వామివారు రంగలక్ష్మిని వివాహం చేసుకొని ఇక్కడే శిలారూపం దాల్చారు మయూర మహర్షి స్వామివారి కోరిక కూడా అదే కాబట్టి ఇక్కడే స్వామివారికి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఇక్కడే శిలారూపం దాల్చారు ఈ వీడియోలో ముందుగా మనం దర్శించినటువంటి అమ్మవారు ఆ రంగలక్ష్మి అమ్మవారు ఇక్కడ స్వామివారికి నెమలిగుండ్ల రంగనాయక స్వామిది అని పేరు రావడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ మయూర మహర్షి స్వామివారు తీక్షణమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా ఆయన తీక్షణమైనటువంటి తపస్సులో భాగంగా ఆయన ముక్కుతో ఇక్కడ ఒక గుండాన్ని తవ్వడం జరిగింది అది మరుసటి రోజు ఉదయానికే ఆ గుండం నిండుగా నీరుతో పొంగిపోతూ ఉంది అందువల్ల ఇక్కడి స్వామివారికి నెమలిగుండ్ల రంగనాయక స్వామి అనేటువంటి పేరు వచ్చింది ఈ జలధార ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది గుండ్ల బ్రహ్మేశ్వరంలో పుట్టినటువంటి ఈ నీరు అక్కడి నుండి ప్రవహించి ఈ నెమలిగుండంలోకి వచ్చి ఇక్కడి నుండి ప్రకాశం జిల్లా మీదుగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఈ దేవాలయంలో జరుగు కొన్ని సేవా కార్యక్రమ వివరాలు మరియు వాటి రుసుములు ఇక్కడ రాయబడ్డాయి స్వామివారి దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గము పూర్తిగా మెట్ల మార్గం ఈ మార్గం ద్వారానే మనం దేవాలయాన్ని చేరుకోవాలి కోరిన కోరికలు తీర్చే నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి దగ్గరికి భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు మేము చాలా సాయంకాలం అయిన తరువాత వెళ్ళడం వల్ల భక్తుల హడావిడి పూర్తిగా తగ్గింది ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నదే స్వామివారి దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి నెమలిగుండం ఈ జలధార ఎప్పుడూ నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది వేసవి కాలంలో కొంచెం ఉధృతి తగ్గినా అయినప్పటికీ ప్రవహిస్తూనే ఉంటూ ఉంది స్వామివారి ఇక్కడ ఎన్నో మహిమలు చూపిస్తూ ఉంటారు అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి కొండకు
స్వామివారి శంకుచక్ర నామాలు స్వామివారి యొక్క మహిమాన్వితమైనటువంటి భక్తులకు కనిపిస్తూ దర్శనమిస్తూ ఉంటాయంటారు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నదే స్వామివారి మెట్ల మార్గం. మెట్ల మార్గం చాలా కొద్దిగానే ఉంటుంది, కావున ఎవరైనా కూడా ముసలి వాళ్ళైనా కూడా ఈ మార్గాన్ని అనుసరించి పై వరకు రావచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. స్వామివారికి ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి వారు స్వామివారిని చాలా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైనా అంటూ ముట్టూ ఉన్నటువంటి వారు ఈ దేవాలయ దరిదాపులకు కూడా దర్శనానికి రాలేరని చెప్పేసి ఇక్కడి వారి నమ్మకం. ఎందుకంటే ఇక్కడ తేనెటీగలు స్వామివారికి రక్షణగా ఉంటాయి. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్వామివారి దర్శనం ఇదే. స్వామివారిని మనసావాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణలు పొందాల్సిందిగా కోరుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులందరితో ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు. జై విరాట్.